తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడు వాస్తవానికి తెలంగాణ వస్తే ఉస్మాన్ సిటీ ఎన్నో రకంగా అన్ని వసతులు కల్పించి చాలా అభివృద్ధి అయితే ఆశపడ్డం యూనివర్సిటీ ఆ రోజు ఒక 3 సంవత్సరాలు విద్యకు దూరమైన ఈ విద్యకు దూరమైన సందర్భంలో పట అకడమిక్స్ అన్ని కూడా నెక్స్ట్ తెలంగాణ వచ్చేటోటే చాలా మంచిగా మెరుగుపడతాయి అనుకున్నాం కానీ వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైందంటే ఈ రోజు ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఒక్క ప్రొఫెసర్ లేకపోవడం సిగ్గుచేటు దీనికంతటికి కారణం ఏందంటే నాకేం అనిపిస్తుందంటే విద్యార్థుల యొక్క లోపమే అనిపిస్తుంది ప్రొఫెసర్ లోపం కాదు గవర్నమెంట్ లోపం కాదు లేక ఇంకొక లోపం కాదు విద్యార్థి నాయకులందరూ కూడా ఏం చేస్తారంటే విద్యార్థుల సమస్యలపైన మాట్లాడట్లేదు ఫస్ట్ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తీసుకొని పోయి ఒక ప్రొఫెసర్ దగ్గర ఈ సమస్య ఎందుకు పరిష్కారం చేయవని కూసుంటే కేసు ఎందుకు పెడతారు ఫస్ట్ మెస్ బాగాలేదు మేనేజ్మెంట్ హాస్టల్ కాబట్టి మేం స్టూడెంట్ మేనేజ్మెంట్ చేస్తాము కమిటీ చేసుకుంటాము మేమే పర్చేజింగ్ చేస్తాము మేమే తీసుకొస్తాము అంటే బిల్ ఎందుకు ఎక్కువస్తది మేనేజ్మెంట్ హాస్టల్ అని చెప్పి వాడిని గాలి గోలు పెట్టేస్తే వాడు ఎట్లా వానికి ఇష్టం వచ్చినట్టు బిల్ వేస్తాడు స్టూడెంట్ ప్రతిదాన్ని పర్చేజింగ్ చేసుకొని స్టూడెంటే లెక్కేసుకుంటే అవుతుంది కదా ఎందుకంటే మేనేజ్మెంట్ హాస్టల్లో బయట చాలా ఉన్నాయి కాచిగూడ హాస్టల్ కానీ ఇంకా మిగతా హాస్టల్ కానీ చాలా హాస్టల్ కూడా మేనేజ్మెంట్ హాస్టల్ ఉన్నాయి వాటిపైన స్టూడెంట్స్ ఎందుకు దానిపైన దృష్టి ఎందుకు పెట్టకొచ్చారు రెండో విషయం ఏంటంటే విద్యార్థులందరూ కూడా విద్యార్థి నాయకులు ఎస్పెషల్ నాయకులు ఈ రోజు ప్రోగ్రామ్ చేసినామా పేపర్కి వచ్చిందా అయిపోయా దాన్ని తీసుకొని పోయినామా వాట్సాప్ లో పెట్టినామా ఫేస్బుక్ లో పెట్టినామా దాన్ని మంచిగా దానికి చాలా మంది చూసిరా ఈ ఈ పరిస్థితి చూస్తున్నారు నిజంగా ఒక విద్యార్థికి వసతులు కరెక్ట్ ఉన్నాయా ఈ వసతుల పైన ఫస్ట్ బేసిక్ గా ఫైట్ ఎందుకు జరగట్లేదు యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు ఏం చేస్తున్నారు అంటే లైబ్రరీ పోతున్నారు లైబ్రరీకి వెళ్ళి విద్యార్థులకు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టిన తర్వాత కిందికి వస్తున్న టైం లోపల టీవీ వాళ్ళు లేకపోతే పేపర్ వాళ్ళు వచ్చిన తోటే ముందు ఉరుకుతున్నారు ఆ టీవీలలో పేపర్లకు ఎగబడుతున్నారు వాళ్ళు కూడా విద్యార్థులు కూడా ఏమైనా జనరల్ గా ఉన్నటువంటి విద్యార్థులు ఏమనుకుంటున్నారు ఈ అమ్మాయి ఈ కొడుకులు ఇంతే కదా అనే కాడికి వాళ్ళనుకుంటున్నారు నిజంగా నాయకత్వం వహించేటటువంటి పరిస్థితులు తెలంగాణ ఉద్యమం తర్వాత విద్యార్థి నాయకులు మొత్తానికి మొత్తం ఐడెంటిటీ కోసం వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగతంగా ఎగబడ్డారు కాబట్టి యూనివర్సిటీ ఈరోజు ఆ పరిస్థితిగా జరిగింది మనకైతే మినిమం గా మనకైతే రూల్స్ అని తెలుసు కదా మనం చూసినాం కదా ఇప్పటిదాకా సలీం చెప్పినట్లు యూనివర్సిటీలోకి రావాలి పోలీసులు అని అంటే పర్మిషన్ తీసుకునే రావాలి కదా నేను యూనివర్సిటీ లోపల 2012 జనవరి 21 నుంచి 25 వరకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మొత్తం కూడా 150 మంది విద్యార్థులతో బ్లాక్ చేసిన అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా వీసీ ఛాంబర్ మొత్తం కూడా ఎవరికి కూడా లోపల రానిలేదు 150 మంది విద్యార్థుల మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం లోపల అందరినీ పోయి కూర్చున్నాం బ్లాక్లు వేసుకున్నాం లోపల కూర్చున్నాం ఒక్క పోలీసు వాళ్ళు కూడా త్యాగం చేయలేరు కదా ఎందుకు రాలేకపోయారు ఆ రోజు మరి నేనే కూర్చున్నా నేను సిఆర్ఎస్ నుంచి మొత్తం తీసుకొని పోయి కూర్చున్నాం మనం అడుగుతున్నప్పుడు వాస్తవానికి మనం ఒకవైపు నాయకత్వం వహిస్తున్నాము రెండో వైపు సార్ సార్ ఇది 4 సార్ చిన్నది చేశారని మనం కూడా ఒక పొలిటిషియన్ లాగా తయారైన వాడ మనము వాస్తవంగా ఈ సమస్య హాస్టల్ లోపల నిజంగా ఒక హాస్టల్లో ఫ్యాన్ సక్కలేదు ఈ ఫ్యాన్ ఎందుకు లేదు అని పోయి వాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోడం క్వశ్చన్ ఆ సమస్య పరిష్కరిస్తే ఒక్క విద్యార్థి నాయకుడు అంటే ఒక్కరు కనీసం ఒక్కరు లేరు విద్యార్థి నాయకుడు జస్ట్ ఏంటంటే ఏమిటి కోసం మాట్లాడుతున్నారు అంటే అడ్మిషన్ అన్న అడ్మిషన్ ఇప్పిస్తావా అన్న కాలేజీ లోపల అన్న కాలేజీ లోపల గీజ్ చేస్తావా అన్న గడ ఒక ఫీజు కన్సెషన్ మాట్లాడు గీదా యూనివర్సిటీ లోపల వాస్తవానికి విద్యార్థి నాయకులు చేసే పని ఒక్కటి చక్కగా లేదు బాత్రూమ్ చక్కగా లేకపోతే కూడా అడ్జస్ట్ అవుతున్నారు అంటే తీసుకొని పోయి బాత్రూమ్ చక్కగా చెప్పిస్తే నేను 10 మంది రారా విద్యార్థులు
పది మంది విద్యార్థులకు చెప్పరా చలో రైట్ ఈ రోజు పది మంది ఈ సమస్య పరిష్కారం చేసిన కదా పది మంది వచ్చారు కదా ఇంకో సమస్య పరిష్కారం ఓన్ లోకల్ ఉన్నటువంటి హాస్టల్ సమస్యలే ఫ్యాన్ చక్క ఉండదు తిరగదు అది ఫ్యాన్ తిరగదు కిరకిర అంటది వాడు ఆనే కొట్టుకుంటున్నాడు వాడు దోమలు కొట్టుకుంటూ ఆనే పడుతున్నాడు కరెంటు లేకపోతే కూడా అట్లే పడుతున్నాడు ఎందుకు కరెంట్ లేదు అని అడిగేటటువంటి పరిస్థితిలో ఒక విద్యార్థి నాయకుడు లేకపోతే మన విద్యార్థులు నాయకులం అని ఎట్లా చెప్పుకుంటున్నాం నూటికి 90% ఉన్నటువంటి విద్యార్థుల నాయకుల యొక్క తప్పిదాల వల్లనే యూనివర్సిటీ ఈ విధమైనటువంటి పరిస్థితులకు దిగజారి ఎవరో చేయలేరు ఎక్కడ చూస్తున్నాం ఈరోజు నిజంగా ప్రొఫెసర్లు లేరు అన్నటువంటి పరిస్థితి యూనివర్సిటీ వేదికగా ఎందుకు ఉద్యమం కొనసాగుతలేదు యూనివర్సిటీ కేంద్రంగా యూనివర్సిటీ లోపల యూనివర్సిటీ సమస్యలపైన ఎందుకు ఉద్యమం జరుగుతలేదు యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమం నడిపిరంటే ఖబర్దార్ మోడీ అంటాడు అడికింది ఖబర్దార్ కేసర్ అని కేసర్ గారి గురించి నీకెందుకు మోడీ గురించి నీకెందుకు యూనివర్సిటీ లోపల బాత్రూం చక్కగా లేదు నువ్వు ఇన్ఛార్జ్ కదా నువ్వేం చేస్తున్నావు చెప్పు ఈ బాత్రూం గురించి నువ్వేం చేస్తావు చెప్పు నిలదీస్తే వాడు భయపడతాడా భయపడడా ఆ సమస్య పరిష్కారం యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఏకమైతారు సమస్యల పరిష్కారం దిశ మారిన తర్వాత నీ అంటే ఒక 1000 మంది విద్యార్థులను పట్టిన తర్వాత ఏ పోలీసుడు వచ్చి ఏమిస్తాడు నీకు ఏ పోలీసుడు వచ్చి ఏం చేస్తారు లేకపోతే ఏ ప్రొఫెసర్ వచ్చి ఏం చేస్తారు లేకపోతే ఇంకోలు వచ్చి ఏం చేస్తారు ప్రొఫెసర్లందరూ కూడా వీలే చక్కగా లేరు మేమేం చేస్తామనే కాడ వాళ్ళు మీరు చక్కగా ఉంటే విద్యార్థి నాయకులు విద్యార్థులు చక్కగా ఉంటే యూనివర్సిటీ ప్రక్షాళన అవుతుంది కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారు కాదు యూనివర్సిటీ బాగుపడితే కేసీఆర్ కు ప్రశ్నించే తత్వం ఏర్పడతా అన్న విషయం మీద మనకందరు తెలుసు ప్రశ్నించే తత్వము ఉండొద్దు ప్రశ్నించేటోడు ఉండొద్దు అని కేసీఆర్ కోరుకుంటున్నాడు కదా మరి ఎట్లా కేసీఆర్ ఎట్లా కోరుకుంటాడు యూనివర్సిటీ ఉండాలని ఎట్లా కోరుకుంటాడు మరి యూనివర్సిటీ కాపాడాలంటే మన దగ్గర ఉన్నటువంటి అత్యంతమైనటువంటి మన యొక్క వీక్నెస్ ఏంది మనం చక్కగలేము మనం చక్కగలేము అంటే మన సమస్యలపైన ఒక విద్యార్థులము విద్యార్థుల సమస్యలపైన విద్యార్థుల సమస్యల పరిష్కార దిశగా ఏ ఒక్క సంఘం ప్రయత్నం చేసిందా చేయనప్పుడు మనం నిజంగా రేపటికి ఇంకా దిగజారి ఇంకా ప్లేట్లు పట్టుకొని పోతున్నాము ప్లేట్లు పట్టుకొని అది కొట్టుకొని పోతున్నాము అడక తింటట్లా పోతున్నాము కదా అదే పరిస్థితికి ఇంకా దిగజారుస్తారు వీళ్ళ పరిస్థితి గిదిరబైన ఇంకా దిగజార్చే పరిస్థితి కావున దయచేసి ఫస్ట్ మనం మారదాం మనం మారి మన యొక్క ఐడెంటిటీ కోసం మన యొక్క సెల్ఫీల కోసం మన యొక్క ఫేస్బుక్ లలో ఫోటోల కోసం దానికోసం అవి పక్కన పడేసి నిజంగా హాస్టల్ సమస్యలపైన నిజంగా విద్యార్థుల సమస్యలపైన నిజమైనటువంటి యూనివర్సిటీ సమస్యలపైన నిజంగా వసతులు ఎన్ని ఉన్నాయన్న వాటిపైన ఫస్ట్ ఐడెంటిఫై చేసి దానిపైన ఒక కార్యాచరణ ప్రకటించండి అప్పుడు ఉన్నటువంటి వాడు జెడ్ కేటగిరితోడు పోతున్నాడా లేకపోతే ఇంకో ఎట్లా పోతున్నాడా ఏం పోతున్నా బిడ్డకి సమస్య కోసం ఫస్ట్ ప్రయత్నం ఏం చేస్తున్నా అంటే లోకం మొత్తం కూడా దానిపైన నిజమే కదా హాస్టల్ విద్యార్థి ఈ సమస్య పరిష్కారం ఎందుకు చెల్లుతుందని అప్పుడు మన వైపు సమాజం మన వైపు చూస్తుంది అందరూ వాడుకుంటారు ఎవడైతే కూడా యువనికైనా వాడుకోవాలని చూస్తాడు కోదండరామ్ సార్ వస్తున్నాడు చూస్తున్నాడు తిరుగుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే వాస్తవానికి ఎన్నో ఏళ్ళ నుంచి అదే యూనివర్సిటీ లోపల అదే యూనివర్సిటీల పిల్లల మధ్యలో అదే యూనివర్సిటీల కష్టాల సుఖాల మధ్యలో బాధల మధ్యలో తిరిగింది కాబట్టి అయ్యో విద్యార్థులు ఇంకా ఈ విధమైనటువంటి దిగజారిపోతున్నారు కదా బాధపడకుండా ప్రతి సందర్భంలో పట్ల ఎంతో కొంత చేద్దాం ఎంతో కొంత ముందుకు పడదామనే ఆలోచనతో ఆ ప్రయత్నం చేస్తున్నాడు ఈ మిగతా రాజకీయ నాయకులు రావాలంటే రారు వాళ్ళకి యూనివర్సిటీతో సంబంధం లేదు జస్ట్ దీన్ని వాడుకునాలే దీన్ని ఎట్లా వదిలిపెట్టాలంటే పరిస్థితులు ఉంటాయి ఎవరైనా ఉంటారు ఎందుకంటే ఆ బరువెత్తుకున్నట్లు దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళకు ఆ బాధ గుర్తుంటుంది కాబట్టి దాంట్లో భాగస్వాములు అవుతారు నిజంగా నేను మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన ప్రతి దానిపైన మనం ఒకటి మీరు ఒక సమస్యలకు ఒక ఇచ్చేయండి సమస్యలైన తర్వాత ఈ సమస్యల పరిష్కారం కోసం అని అంటే హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులు మీ వెనకన్న పడ్డప్పుడు అప్పుడు దానికి ఉద్యమానికి శ్రీకారం చుట్టవచ్చు అప్పుడు వాడు ఎవడైనా యూనివర్సిటీలో లొంగుతారు బయట కూడా దీని కరెక్టే కదా అని ముందుకు పోతారు కావున దయచేసి వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తుడు మానుకొని మనం ఫస్ట్ యూనివర్సిటీ అన్ని సమస్యల కోసం ఒక ప్రయత్నం గట్టి ప్రయత్నం కోసం మనం కృషి చేయాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.